అలాగే మొన్న నేను మాట్లాడుతూ ఉంటే మన వైసీపీ నాయకులు కూడా బీజేపీతో పొత్తు వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడుతుంటే మా పార్టీలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటాం ఎవరితో ఉంటాం అనేది మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం ప్రజలకు చెప్తాం అలాగే మీ ఎక్కడ పోటీ చేయాలో ఏం పోటీ చేయాలి అది మా అది మా స్వీయ నిర్ణయం అది దీంట్లో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదు మీరు మాట్లాడాల్సిందే మేము ఎవరితో గుర్తు పెట్టుకున్నాం వీటన్నిటికంటే కూడా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అనుకుని కొనుక్కుంటే అనకంటే అనేకంటే కూడా ఢిల్లీకి వెళ్ళి అడుక్కోవడానికి వెళ్ళే పరిస్థితులు మీ ఇక డబ్బులు అయిపోయారు ఐపీఎస్లకి ఖాళీ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగాలకి డబ్బులు పే చేయరు మీరు వెళ్ళి ఢిల్లీలో అడగాల్సింది ఆ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో నేను మోదీ గారితో ప్రచార కార్యక్రమం ఉన్నప్పుడు ఆ రోజున అందరికీ ఒక నిజామాబాద్లో పసుపు బోర్డు కావాలని చెప్పి అందరి కోరిక ఆ రోజున ఆ కోరిక నెరవేర్చింది మొన్నే ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు అక్కడ అపారంగా మంచి పంట పసుపు పంట పండే చోట మాకు టర్మరిక్ బోర్డు కావాలనేది చాలా చిరకాల వాంచ తెలంగాణ రైతాంగానికి ఈ రోజున అది నెరవేర్చారు అది ఇనిషియేట్ చేశారు ఆ ప్రాసెస్ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు కేంద్రానికి వెళ్ళినా కానీ ఏ రోజున కూడా మనకు కావాల్సిన క్యాష్యూ బోర్డు కానీ కోకోనట్ బోర్డు కానీ మనం తెప్పించుకోలేకపోయాం మా మీద మేము పొత్తులు సీట్లు ఇవన్నీ ఇలాంటి అవాకులు చవాకులు మీరు మాట్లాడే కంటే కూడా ఢిల్లీకి వెళ్ళి క్యాష్యూ బోర్డు కోకోనట్ బోర్డు వీటి గురించి మాట్లాడుకునేలా చేయండి ముప్పై మంది ఎంపీలు పెట్టుకుని ఏం చేస్తారు టీలు కాఫీలు తాగడానికి మీరు వెళ్తుంది అక్కడ పార్లమెంట్లో లేదంటే మీ క్రైమ్లను మీ సిబిఐ కేసులను పోస్ట్ చేయించుకున్నాక మీరు వెళ్తుంది మీరు ఎంపీలుగా సెలెక్ట్ అయింది మీరు అందరూ దయచేసి దాని మీద దృష్టి పెట్టండి మేమే మా మీద కాదు మీరు పెట్టాల్సింది